చేసిన సినిమా చూస్తే లార్జ్ స్కేల్ ఇమేజ్ ఉన్న ఆర్టిస్ట్ రాజశేఖర్ గారు. రైట్. సో ఎలా అనిపిస్తుంది ఆయన ఆయన మీద కొంత కొన్ని నిజాలు అపోహలు ఉంటాయి ఉన్నాయి అవన్నీ నిజమే కాదా? అంటే ఆయన మీద అపోహలు నిజాలు ఉన్నాయంటే ఏంటో చెప్తే చెప్తాను నిజం కదా. యా రాజశేఖర్ గారు కానీ జీవిత గారు కానీ వాళ్ళే డైరెక్ట్ చేసేస్తారు వాళ్ళే స్క్రిప్ట్లోకి వెళుతారు ఇవే కదా క్వశ్చన్ అని అంటారు కానీ నథింగ్ హ్యాపెన్. అంటే అగైన్ సినిమాకి ఆయన అండం ఏంటంటే ఆయన చేసిన 90+ సినిమాలు చేస్తారు. ఇన్ని సినిమాల్లో ఏ సినిమాకి కూడా ఇంతవరకు బౌండ్ స్క్రిప్ట్ లేదంట. దిస్ ఈస్ ద ఫస్ట్ ఫిల్మ్ హీ హ్యాడ్ ఎ బౌండ్ స్క్రిప్ట్ 3 months బిఫోర్ వీ వెంట్ టు షూట్. 3 నెలల ముందు షూట్కి వెళ్ళే 3 నెలల ముందు బౌండ్ స్క్రిప్ట్ అనమాట. సో ఆ స్క్రిప్ట్ని చదివి మళ్ళీ మళ్ళీ చదివి సో ఏం డౌట్లు వచ్చినా కూడా అడిగేవారు, ఆ డౌట్లు క్లారిఫికేషన్ ఇచ్చామని. సో షూట్కి వెళ్ళక ముందు హీ వాజ్ కంప్లీట్లీ క్లియర్, ఆయన కానీ జీవిత గారు కానీ దేవర్ కంప్లీట్లీ క్లియర్. సో ఇలా ఉండబోతున్న సినిమా ఇది పద్ధతి అని. సో ఎడిటింగ్ కూడా వాళ్ళెవరు రాలేదు, ఎడిట్ కూడా అయిపోయి నేను కంప్లీట్గా సాటిస్ఫై అయిన తర్వాత వాళ్ళకి చూపించడం జరిగింది. అగైన్ ఫస్ట్ కాపీ అయిన తర్వాత నేను కంప్లీట్లీ సాటిస్ఫై అయిన తర్వాత వాళ్ళు చూపించడం జరిగింది. సో వాళ్ళు ఆ కాన్ఫిడెన్స్ పెట్టారు నా మీద. సో సినిమా నేను స్టార్ట్ చేయకముందు చాలామంది భయపెట్టారు, యూనో వాళ్ళే డైరెక్ట్ చేసేస్తారు అవన్నీ. బట్ ఐ డిడ్ నాట్ ఫేస్ అలాంటి ఇష్యూనే రాలేదు. ఆయన కూడా సెట్కి వచ్చిన తర్వాత ఒక ఫస్ట్ టైం యాక్టర్ లాగా మీకు ఏం కావాలో అది చేయించుకోడు, ఎందుకంటే ఈ కైండ్ ఆఫ్ సినిమాస్ నేను ఎప్పుడు చేయలేదు. సో నాకు తెలియదు ఇది. సో మీరు చెప్పండి, మీరు ఎలా చెప్తే అలా చేస్తాను, ఎన్ని టేక్లు అయినా పర్లేదు, ఐ విల్ బి హియర్, ఐ విల్ డూ ఇట్ అని హీ గేవ్ మీ దట్ ఫ్రీడమ్ అండ్ కాన్ఫిడెన్స్ అన్నమాట.